పోలవరం పూర్తికే జగన్ పంతం కేంద్రం నిధులు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం రెడీ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా పిలుచుకునే పోలవరం ప్రాజెక్టు కల దాదాపు బ్రిటిష్ కాలం నుండి ఉంది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే దానికి సంబంధించిన అనేక చిక్కుముడులను విప్పుతూ ప్రాజెక్టుకు ఒక రూపాన్ని తీసుకుని వచ్చారు వైఎస్ అకాల మరణం తరువాత పోలవరంలో అనుకునేంత పురోగతి లేదు తర్వాత అధికారులకు వచ్చిన చంద్రబాబు నాయుడు పోలవరం విషయంలో ఏదో చేస్తున్నా అనే భ్రమలు కలిగించాడు కానీ పూర్తి స్థాయిలో దానిని చేయలేకపోయాడు ఇక వైసీపీ సర్కారు వచ్చి రెండు వేల ఇరవై ఒకటి చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామని హామీలు ఇచ్చింది కానీ తాజాగా కేంద్రం పెట్టిన కిరికిరితో అది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది జగన్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు విషయంలో నలభై ఏడు వేల ఆరు వందల పదిహేను కోట్లతో సవరించిన అంచనాలకు ప్రతిపాదనలు పంపారు ఇందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా ఆమోదం తెలిపింది అయితే తాజాగా ఆర్థిక శాఖ మోకాలు అడ్డింది రెండు వేల పద్నాలుగులో ఆమోదించిన అంచనాల ప్రకారం ఇరవై వేల కోట్లే ఇస్తామని చెప్పేసింది ఈ అంశమే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయిపోయింది పోలవరంకు నిధులిచ్చే విషయంలో కేంద్రం తాజా వైఖరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కారణమని వైసీపీ సర్కార్ మండిపోతోంది ఇదే సమయంలో తమ హయాంలో యాభై ఐదు వేల కోట్లకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడం వెనుక జగన్ చేతకాని తనమే ఉందంటూ టీడీపీ నేతలు ఎదురుదాడులు మొదలుపెట్టారు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇప్పుడిప్పుడే తేల్చేది కాదు చంద్రబాబు జగన్ ప్రభుత్వాలు ఎవరిది తప్పు అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇద్దరి నిస్సహాయతను కేంద్ర ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకుంటుందన్నది మాత్రం వాస్తవం ఒకరి మీద మరొకరు విమర్శలు చేస్తుంటే పోలవరం పూర్తి కాదని పూర్తిగా కేంద్రం మీద ఆధారపడిన పూర్తి అయ్యే పరిస్థితులు లేవని భావించిన సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఫండింగ్ చేసే ప్రపంచ బ్యాంక్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్తో పాటు మరికొన్ని ఆర్థిక సంస్థల విషయాన్ని కూడా జగన్ ఆర్థిక సలహాదారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది కేంద్రానికి లేఖ రాసిన జగన్ అక్కడ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో ఎదురు చూసి అందుకు తగ్గట్లు కార్యాచరణ చేయాలని అనుకుంటున్నాడు ప్రపంచ బ్యాంక్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్తో పాటు మరికొన్ని ఆర్థిక సంస్థల నుండి రుణం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులను తీర్చే విషయంలో కేంద్రం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది ఎలాగో కేంద్రం నిధులను ఇవ్వడం లేదు కాబట్టి కనీసం తీసుకునే అప్పుకు గ్యారంటీ ఇవ్వాలని జగన్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది మరి జగన్ కోరిక మేరకు కేంద్రం గ్యారంటీ ఇస్తే పోలవరం అనుకున్న సమయానికి అటు ఇటుగా పూర్తి కావచ్చు మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి